అంటే ఎంపీలందరూ గాడిదలు కాస్తున్నారు, అంతే చేస్తున్నారు వాళ్ళు. లేదంటే ప్రధానమంత్రి వస్తే ఈయన డైవింగ్ కదండి కాల్ దగ్గరికి. ఎప్పుడు ఆయన ఉమ్మంటే అరే పడతామని అంటుండే, ఆయన వద్దంటున్నాడు ఈయన పడుతున్నాడు. ఎందుకు? కేసులే కనుక. దేశాన్ని దొబ్బినాడు కదా, ఉమ్మడి రాష్ట్రం మొత్తం దొబ్బాడు కదా, పక్కన అల్యూమినియం రిఫైనరీ కూడా దొబ్బాడు కదా, డబ్బులు అవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు కేసులు, ఇంకేం ఆడతాడు? అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి హత్య చేయమన్నాడు, అవినాష్ రెడ్డి అన్న వ్యక్తి ఇది గుండుపోటు అని చెప్పమని చెప్పాడు అని ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఉంది. కానీ వింత ఏంటంటే అదే అవినాష్ రెడ్డి రోడ్ల మీద తిరుగుతున్నాడు. వింత అదే కదా, చంపించింది ఆయన్నే, ఎవిడెన్స్ ని మాయం చేసింది ఆయనే, కానీ ఆయన రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఏం తప్పు చేయని మేము, ప్రజల తరఫున పోరాడుతున్న మేము, మా పైన దొంగ కేసులు పెడుతున్నాం. దీంతో తెలిసిపోతుంది కదా ఎవరున్నారే దీని వెనకాల. నేను అన్ని సినిమాలు, నేను చూడాలనుకునే సినిమాలు నేను చూస్తానండి, ట్వీట్ పెడతా. వాళ్ళకి ఎందుకంత కంగారు అంటే నేను ఎవరిపైన ట్వీట్ పెట్టాలి ఆయన చెప్పాలా? నేను జగన్ రెడ్డి కాదు, నేను ఏవను కాదు, ఆయన నా ఏటు కాదు. ఆయన ఏటు, ఆయన ఏవను తాడేపల్లి కొంపలో ఉంటాడు, ఆయనతో మాడుకోమనండి. అసలు ఎందుకు మీరు సినిమా పరిశ్రమ వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా చెప్పమనండి, స్ట్రైట్ క్వశ్చన్. ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్ రెడ్డికి ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియదా? ఏం చెప్పాలా? అలా ఉంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ఓటీపీ అంటాడా? ఓటీపీ అమెజాన్ ఓటీపీ అంటాడు, అదేంటో నాకు అర్థం అలా. ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియనోడికి ఇంకా అది కర్మ, ఆంధ్రాష్ట్ర కర్మ, ఇంకేం చేయాలి? అత్తారింటికి దారి సినిమాకి ఆ రోజు